హామీలు తప్ప పనులకు నోచుకొని కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు పూర్తి పనులను వెంటనే ప్రారంభించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున 29వ నిరసన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కత్లాపూర్ మేడిపల్లి మండలాల చిన్న కాంగ్రెస్ నేతలతో కలిసి ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్భాటంగా శంకుస్థాపనలు చేయడం తప్ప పనులు ఏమాత్రం సాగడం లేదని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కత్లాపూర్ మేడిపల్లి భీమారం మండలాల ప్రజల రైతుల వరప్రదాయిని సుమారు 43100 ఎకరాలకు సాగునిచ్చే కత్లాపూర్ మండలంలోని కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పనులు కుడి ఎడమ కాలువలకు సంబంధించినటువంటి పనులు చేపట్టడానికి సుమారు 54 మాసాల క్రితం ఈ రోజుకి 54 మాసాలు 54 నెలలు పూర్తి 55 నెలల వరకు శిలాఫలకం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నెల 22వ తేదీన మన నిరసన కార్యక్రమాలు మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వం తట్టి లేపడానికి చేస్తున్నాం. ఇది 29వ నిరసన 29వ ధర్నా ఈరోజు ఈ 54 మాస నెలలు పూర్తయినటువంటి శిలాఫలక దగ్గర చేస్తూ ఇప్పటికైనా మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని చెప్పిన ఒక ఆశాభావంతో ధర్నాను రైతుల పక్షాన చేస్తున్న మాట 2018 రాష్ట్ర తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల కంటే ముందు ఈ మూడు మండలాల ప్రజల ఓట్లను రైతుల ఓట్లను దండుకోవడానికి 206 కోట్లతో ఈ శిలాఫలకం వేసి కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు నుంచి నీరును చూపెట్టి ఓట్లను దండుకొని ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పట్టించుకోడు ఎంపీ పట్టించుకోడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెలు కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు రైతుల పక్షాన నినాదం చేస్తే ప్రగతి భవన్లో సీఎం గారు సమావేశం పెట్టి వరద కాలువ ద్వారా నీళ్లు తీసుకొస్తాను చెప్పన్నమాట. ఏమైందని చెప్పన్నా ఈరోజు ఉలకదు పలకదు ఈ ప్రభుత్వం. ఇటీవల జయిత్యాల జిల్లా కలెక్టర్ సముదాయం ప్రారంభంకి వచ్చినప్పుడు కొత్త సీసాలో మళ్ళీ పాత సారని విధంగా అదే మాట కేసీఆర్ గారి నోట కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు పనులు మనం ప్రారంభించుకోవాల్సి ఉంది అంటున్నాడు తప్ప 54 మాసాలు పూర్తయిందనే ఆలోచన వారికి ఇవ్వడం లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వారికి తెలిసినా తెలియనట్టు నటిస్తున్నాను చెప్పినటువంటి మాట ఈరోజు రైతులను నట్టేట ముంచేటువంటి కార్యక్రమం. మొన్న మల్లన్న జాతరలో తాండ్రలకు వెళ్ళినప్పుడు ఒక రైతు అంటుండు అప్పుడే ఇంక ఎండాకాలం ప్రారంభం కాలే బోర్లు దగ్గర పడుతున్నాయి గుప్పించుకుంటూ వస్తున్నాయి నీళ్లు భూగర్భ జలాలు లేవని చెప్పారన్నమాట. ఈరోజు ఈ ప్రభుత్వం అసలు ఈ నీళ్ళు ఇస్తుందా లేదా? ఎల్లెపల్లి ప్రాజెక్టు స్టేజ్ 2 ఫేజ్ 1లో 100,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చినని చెప్పని గొప్పలు చెప్పుకునేటువంటి శాసన సభ్యుడు 30,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వని పరిస్థితుల్లో ఇక్కడనే 43,100 ఎకరానికి అసలు కుడి ఎడమ కాళ్ళు తట్టడి మట్టి కూడా వేయలేరు. అసలు ఇంకెప్పుడు ప్రారంభిస్తారు? మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. అప్పుడేమో 2018లో 6 మాసాలు ఎన్నికల కంటే ముందు ఈ కుడి ఎడమ కాలువల శిలాఫలకం నాటకం డ్రామా ప్రజల ఓట్లు దండుకోవడానికి 8 మాసాలు 10 మాసాలు ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఇప్పుడు ఎన్నికల కోసమన్నా ఈ రైతులకు సంబంధించినటువంటి కుడి ఎడమ కాలువల పనులు ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం దిగిరాకపోతే పెద్ద ఎద్దున ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.